वेलकम टू एटी ट्वेंटी टाइटल अनौंसमेंट की रेडी अय्यारु हीरो శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో శర్వ కృతి శెట్టి జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించి ఇవాల టైటిల్ రివీల్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయన్నారు గోపిచంద్. కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో గోపిచంద్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా భీమా. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. విజయ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరిశ్రమ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. మరో నెల రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ కు రానుంది. లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేసిన టీమ్ సంగారెడ్డిలో ప్రైవేట్ యూనివర్సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. విశ్వక్సేన్ చాందని లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం గామి. ఈ చిత్రానికి విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అల్లరి నరేష్ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. కంటెంట్ డ్రివెన్ మూవీగా చేస్తున్న బచ్చలమల్లి ఇంపార్టెంట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన నరేష్ ఫరి అబ్దుల్లాతో జంటగా చేస్తున్న ఆ ఒకటి అడొక సినిమా నుంచి ఓయ్ మేడం సాంగ్ రిలీజ్ చేశారు. గోపి సుందర్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శ్రీకర బ్యానర్ నైరా క్రియేషన్స్ లో నవదీప్ హీరోగా తెరకెక్కుతున్న లవ్ మౌలి సినిమాని అవనీంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి షీఈస్ రియల్ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ప్రేమలు ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కానుంది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వెల్కమ్ టు హైదరాబాద్ అనే సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. ఉదయ్ కిరణ్ అనితా జంటగా 2001లో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా నువ్వు నేను ఈ సినిమాను దర్శకుడు తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ దేవగన్ ఫుట్బాల్ కోచ్ గా రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన మైదాన్ సినిమా ఈద్ కి రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా ట్రైలర్ మార్చి 7న రిలీజ్ అవుతుంది. తన కొత్త చిత్రం వలరీ స్టిల్ పోస్ట్ చేసింది రితికా సింగ్. తనకు బాగా నచ్చిన కథల్లో వలరీ ఒకటి అని పేర్కొంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇవాళ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ది కేరళ స్టోరీ దర్శక నిర్మాతలు సుదీప్ తో సేన్ విపుల్ అమృత్ లాల్ షా నటి అదా శర్మల కలయికలో వస్తున్న మరో చిత్రం బస్తర్ ది నక్సల్ స్టోరీ. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మావోయిస్టులను అణిచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్ అధికారి నీరజ మాధవన్ గా అదా శర్మ ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందుస్థాన్ ని ప్రేమించే వాళ్ళంతా హిందువులే అంటున్నారు రణ్దీప్ హుడా. వీర్ సావర్కర్ పాత్రధారిగా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం స్వాతంత్ర వీర్ సావర్కర్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అంకితా లోఖండే అమిత్ సియాల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మార్చి 22న విడుదలవుతోంది. ప్రియదర్శి చైతన్య కృష్ణ అభినవ్ గోమటం కీలక పాత్రలో తెరకెక్కిన కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. గతేడాది విడుదలైన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆలరించింది. దానికి సీక్వెల్ గా సీజన్ 2 రాబోతుంది. డిస్నీ హాట్స్టార్ వేదికగా మార్చి 15వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రాఘవ ప్రదీప్ అద్వైతం రూపొందించిన ఈ సిరీస్ కి అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. జయరామ్ అనూప్ మేనన్ అన్యస్వర రాజన్ కీలక పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహం ఓజర్ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో మార్చి 20వ తేదీ నుంచి మలయాళ తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్ లో పుష్ప 2 మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ సినిమా షెడ్యూల్ విశాఖలో ప్రారంభం కానుంది. పుష్ప 2 లో అల్లు అర్జున్ కు జంటగా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు ఇటీవల ఈ సినిమా నుంచి ఓ ప్రోమోని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అందరూ శివరాత్రికి ఉంటుందని అన్నారు. కానీ ఇప్పటి వరకు మేకర్స్ ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో శివరాత్రికి ఉండదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో బాలీవుడ్ సినిమాలో నటించనున్నారని సమాచారం. సోలో హీరోగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఎస్ రాజు ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ ఏజెంట్ గా కనిపించనున్నట్లు సమాచారం. వార్ 2 మూవీపై సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ నెల 7 నుంచి వార్ 2 లో హృతిక్ రోషన్ జాయిన్ అవ్వనున్నారని సమాచారం. జపాన్ లోని షవోలిన్ టెంపుల్ వద్ద హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్లు షూట్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్ ఏప్రిల్లో ఈ మూవీలో జాయిన్ అవుతారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
12th ఫైల్ మూవీ ఓటిటి లో తెలుగు భాషతో సహా పలు ఇండియన్ భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది 12th ఫైల్ మూవీ గత ఏడాది అక్టోబర్ 27న రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టింది డైరెక్టర్ విదు వినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు మంజున్మోల్ వాయిస్ మూవీ వసల పర్వం కొనసాగుతుంది ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ అలాగే ఇటీవల రిలీజ్ అయిన మలయాళ సినిమాను బ్రహ్మయుగం ప్రేమల మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నుంచి మంచి విజయాన్ని అందుకున్నాయి ఇవి ET20 అప్డేట్స్ కీప్ వాచింగ్ 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్